పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీలో మద్యం షాపుల రగడ టీడీపీ నేతల వలన ఇబ్బందులు పడుతున్నామని కాసేపట్లో జిల్లా ఎస్పీని కలవబోతున్న టీడీపీలోని పలువురు రెస్టారెంట్ యజమానులు. బార్ వన్ రెస్టారెంట్ ఓనర్ నాదెండ్ల రంగారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి మేము టీడీపీలో ఉన్నాము, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుని కలవాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. నిన్న రాత్రి చెల్లా సుబ్బారావు అనే వ్యక్తి వచ్చి మాపై దాడి చేశారు. గత 20 ఏళ్ళు పైగా మద్యం వ్యాపారం చేస్తున్నాము, ఎమ్మెల్యే అరవింద్ బాబును కలవకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరిక చేస్తున్నారు. నవయుగ రెస్టారెంట్ ఓనర్ పోకా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెల్లా సుబ్బారావు ఆగడాలు పెరిగిపోయాయి, చంద్రబాబు ఆదేశాలతో మేము న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్నాము, టెండర్లలో సుమారు 140 అప్లికేషన్లు వేశాము, చెల్లా సుబ్బారావు వలన టీడీపీకి పూర్తిగా నష్టం జరుగుతుంది, పరిస్థితి ఇలానే కొనసాగితే నరసరావుపేట టీడీపీ అనేది బ్రతకదు, త్వరలోనే సీఎం చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి మా సమస్య తీసుకువెళతాము, చంద్రబాబు నారా లోకేష్ స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపాలి. ఉంటారు, గాలి పేచి ఉంటుందండి. జరుగుతుంది, జరగట్లా, జరిగినప్పుడు జరిపించుకున్నారు కదా. ఏం జరిగింది? 3 కోట్లు పెట్టే ఈ షాపులు వచ్చినాయి మాకు, 3 అప్లికేషన్ ఎత్తున 3 కోట్లు పెట్టారు. వ్యాపారం అది నమస్కారం అండి, నేను బార్ వన్ రెస్టారెంట్ ఓనర్ని. రాత్రి చెల్లా సుబ్బారావు అతనితో పాటు 15 మంది కుర్రాళ్ళు వచ్చేసి తాగి బిల్లు అడిగినందుకు బిల్లు ఇవ్వకపోగా మా సప్లైర్లు కొట్టి కుర్చీలు పగలగొట్టారు, గ్లాసులు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, బార్ మొత్తం డ్యామేజ్ చేశారు. చేసి ఎందుకు చేస్తున్నావు ఈ పని మేము అని అడిగినందుకు, మేము మా ఎమ్మెల్యే గారిని వచ్చి మీరు నువ్వు కలవమంటే నువ్వు ఎందుకు కలవలేదు, నీ సంగతి చూస్తాము, ఏమనుకుంటున్నాం మేము, 15 రోజుల నుంచి ఫోన్ చేస్తామంటే మీరు ఎందుకు కలవలేదు మమ్మల్ని అని చెప్పి గొడవ చేసి మా సప్లైర్లు కొట్టారు. సప్లైర్ని బీర్ బట్టి పగలబెట్టి పొడవబోయారు. దీనికి ఏది విషయం అనంటే, మీరు టెండర్లు వేయొద్దంటే టెండర్లు వేశారు, షాపులు మాకు అప్పచెప్పండి మీరు అప్పచెప్పలేదు. సుమారు 140 అప్లికేషన్లు కానీ మేము
ఐదు వయసులు వచ్చినాయి మాకు టౌన్లో, ఏడు వయసులు వచ్చినాయి మాకు టౌన్లో. వచ్చి కలిసి మాకు అప్పచెప్పండి, మీకు అప్పచెప్పలేదని చెప్పేసి రాత్రి వచ్చి గొడవ చేశారు. నైట్ వచ్చేసి షీట్ వేసి మాకు షీట్ అప్పచెప్పండి, బార్ అప్పచెప్పేసేయండి, మీరు వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించారు. మేము పార్టీ వ్యవస్థాపన నుంచి 1983 నుంచి కూడా మేము టీడీపీలో కొనసాగుతున్నాం. మా తాతయ్య గారు, నా రావెళ్ళ నాగయ్య గారు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్గా చేశారు. గడిచిన 26 ఏళ్ళుగా మేము మద్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాము. 2022 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్లు కొత్త టెండర్ వ్యవస్థ తీసుకొచ్చిన మమ్మల్ని వేయొద్దంటే, మీరు టీడీపీ వాళ్ళు మమ్మల్ని మీరు పాల్గొనొద్దు అంటే మేము ఆన్లైన్ వ్యవస్థ వల్ల మేము వేయగలిగాము. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఆన్లైన్ వ్యవస్థ పెట్టబట్టి మేము 145 అప్లికేషన్స్, సుమారు 2,95 లక్షల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి వేసినందుకు 7 షాపుల టౌన్లో మాకు 5 షాపులు వచ్చినాయి. ఈ షాపులు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు లేదని గత 15 రోజులుగా మమ్మల్ని హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇళ్లకొచ్చి బెదిరిస్తూ ఉన్నారు. సరే సర్దుకొని పోదాము, మాట్లాడి వైనం చేసుకుందామని చూస్తూ ఉంటే ఈ విధంగా భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఇళ్ల మీదకి వచ్చి, షాపులకు వచ్చి పగలు కొట్టడం, ఇంటి మీదకి వచ్చి దాడికి వచ్చి బెదిరించారు. రాత్రి నా ఇంటికి వచ్చి 9:20 బెదిరించి వెళ్ళారు నన్ను. ఈ విధంగా ఉంటే మాకు ప్రాణాలకు హాని ఉంది, మాకు రక్షణ కావాలి, పోలీసు వారికి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు పార్టీ పెద్దలు చేయమన్నది నేను చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లాంటి వాడిని చెప్పి చెప్పుకుంటున్నాడు అతను. ఈరోజు ఉదయం 10 ఇంటికి బండి కట్టుకొని ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకెళ్తానని బెదిరించాడు నన్ను. అందుకని నేను ప్రెస్ మీట్ రావాల్సి వచ్చింది ఈరోజు. ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చల్లా సుబ్బారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ గెలిచిన కాడి నుంచి నర్సరావుపేట చేయని దారుణాలు లేవు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని బెదిరించడం, ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదో రంగా లోబరుచుకోవడం, ఈ టైపులో తయారు చేసి ఈ బార్ల మీద దాదాపు 10-15 మంది అనుచరులు వేసుకురావడం, ఈ బారే కాదు ప్రతి బార్లో కూడా ఇతను చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు బయటకు రాలేదు. మేము ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేది ఏంటంటే, ఈ చల్లా సుబ్బారావు ఆగడాలు అనేవి నర్సరావుపేటలో విచ్చలవిడిగా ఉన్నాయి. ఈరోజు మా బార్ మీద దాడి చేయొచ్చు, రేపు చిల్లర కొట్ల మీద దాడి చేస్తాడు, తర్వాత మందుల షాపుల మీద దాడి చేస్తారు. ఈ టైపులో ఇతన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద 145 అప్లికేషన్లు అండి, సుమారు 2,90 లక్షల రూపాయలు వెచ్చించి మేము లాటరీలో పాల్గొని మాకు 7 షాపులు కానీ 5 షాపులు మాకు రావడం జరిగింది. షాపులు వచ్చిన మరుక్షణం నుంచే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి మాకు తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. మీరు ఎవరేమన్నారు మిమ్మల్ని టెండర్లు అని చెప్పేసి అడిగితే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము వేసామని చెప్పేసి మేము చెప్పుకున్నాము. పక్కన వైసీపీ నాయకులు కూడా టెండర్ల ఆక్షన్లో పాల్గొంటామంటే తెలుగుదేశం పార్టీలో ఉండి మేము ఆక్షన్లో పాల్గొకుండా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి సుమారు 145 అప్లికేషన్లు మేము వేయటం జరిగింది. నర్సరావుపేటలోనే అత్యధిక అప్లికేషన్లు వేసింది ఎవరంటే మేమే. దాని ఆ సందర్భంగా షాపులు వచ్చిన తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక గత 2 రోజుల క్రితమే వాళ్ళు చెప్పినట్టే మేము వాళ్ళకు ఒక షాపు అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత కూడా ఈ చల్లా సుబ్బారావు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు పిలిస్తే మీరు రారా, ఎమ్మెల్యే గారిని 15 రోజుల నుంచి మీరు చెప్పింది వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి రాత్రి ఈ బార్వన్ రెస్టారెంట్లో గొడవ చేయడం జరిగింది. అది వరకు మా నవీగా బార్వన్ రెస్టారెంట్ కూడా వచ్చి ఇలాగే చేయబోతే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాము. ఈ చల్లా సుబ్బారావు అనే వ్యక్తి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, 27 కేసులు నా మీద పెట్టారనుకున్న ఈ చల్లా సుబ్బారావు దేనికి పెట్టారు, ఎందుకు కేసులు పెట్టారు,
పార్టీ కోసం నువ్వు కష్టపడితే పెట్టారా, లేదా పార్టీ కోసం నువ్వేమన్నా పోరాడితే పెట్టారా? ఏమీ కాదు. బార్లో గొడవలు, రోడ్డు మీద గొడవలు, పొయ్యి వాళ్ళని కత్తితో బెదిరిస్తే గొడవలు, వీటి మీద కేసులు పెట్టారు. కానీ ఏదో ఎవరో ఇళ్ల మీద పోయి దొమ్మి చేసి నీ మీద పీడీ యాక్ట్ పెట్టారు. అంతేగాని పార్టీ కోసం నువ్వు కష్టపడో, లేదా పార్టీని ఎదుర్కో, పార్టీని నువ్వు రక్షించడానికో నువ్వు చేస్తే నీ మీద కేసులు పెట్టరా? నువ్వు ఇట్టండి అరాచక పనులు చేయబట్టి నీ మీద 27 కేసులు పెట్టారు. ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు వస్తుందని చెప్పేసి. ఇటువంటి వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైంది అనేది చెప్పి కూడా ప్రజలు ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ కేడర్ ఆలోచించుకోవాలి. దీని వెనక ఎవరు ఉన్నారు? పార్టీ పెద్దల హస్తం లేకుండా ఇతను ఈ విధంగా చేయగలడా? అతని యొక్క ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసి అతనికి అమౌంట్లు అప్ప చెప్తూ నెల నెల పేమెంట్ బ్యాచ్ లేకపోవడం పేమెంట్ చేయబట్టే కదా ఈరోజు ఈ రంగవాడు రెచ్చిపోతుంది. ఈరోజు మా వ్యాపారాలు కావచ్చు, రేపు వైఎస్ఆర్ సంబంధించిన వ్యాపారాల మీద పోతారు. వాళ్ళు ఏం చేయాలి? మాలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకే ఈ రక్షణ లేకపోతే, ఏమీ తెలియని అపోసం తెలియని వైఎస్ఆర్ మీద పోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే పరిస్థితి కొన తిరిగేదే గాలి బ్యాచ్ కాదు.